హలో ఫ్రెండ్స్ టెకినూరుల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఓ ఫ్రెండ్స్ వాట్సాప్కి రీసెంట్గా ఒక కొత్త అప్డేట్ అనేటువంటిది వచ్చింది ఈ అప్డేట్లో మొత్తం నాలుగు కొత్త ఫీచర్స్ అనేటువంటి వీళ్ళు యాడ్ చేశారు కాకపోతే ఈ ఫీచర్స్ ఓన్లీ బ్యూటా యూజర్స్కి మాత్రమే వచ్చినాయి త్వరలోనే నార్మల్ యూజర్స్కి కూడా ఈ ఫీచర్స్ అనేటువంటివి వస్తాయి సో ఈరోజు ఈ వీడియోలో మనం ఈ నాలుగు కొత్త ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాము ఫస్ట్ అప్డేట్ లాగా చూద్దాము అప్డేట్ లాగ్ ఓపెన్ చేస్తున్నాను సో ఇది అప్డేట్ లాగ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ వాట్సాప్ బీటా ఫర్ ఆండ్రాయిడ్ టూ డాట్ ట్వంటీ డాట్ టూ జీరో వన్ డాట్ టెన్ ఇది బీటా వర్షన్ నెంబర్ అనమాట సో ఇక్కడ మనకి మొత్తం నాలుగు కొత్త ఫీచర్స్ కనబడుతున్నాయి వాటిలో ఫస్ట్ వచ్చేసప్పటికి ఆల్వేస్ మ్యూట్ టూ మ్యూట్ చార్ట్స్ ఫర్ ఎవర్ ఈ ఫీచర్ గురించి మీకు తెలుసు కదా మనం చార్ట్స్ని మ్యూట్ అయితే చేయొచ్చు అంటే ఏమైనా కొత్త మెసేజ్ వచ్చినప్పుడు ఎలాంటి నోటిఫికేషన్ అయితే రాదు ఈ ఫీచర్లో వీళ్ళు ఒక కొత్త ఆప్షన్ అయితే యాడ్ చేశారు సో చాట్ని మ్యూట్ చేయడం ఎలాగో తెలుసు కదా సో వాట్సాప్ని ఓపెన్ చేస్తున్నాను సో ఏదో ఒక చాట్ని ఓపెన్ చేద్దాము ఇక్కడ మెనులోకి వెళ్దాము ఇక్కడ మ్యూట్ నోటిఫికేషన్స్ సో ఇక్కడ చూసినట్లయితే మొత్తం మనకి ఇక్కడ మూడు ఆప్షన్స్ కనబడుతున్నాయి ఎయిట్ అవర్స్ అలాగే వన్ వీక్ ఈ రెండు ఆప్షన్స్ ఇంత ముందే ఉండేవి ఇక్కడ మనకి ఆల్వేస్ అని చెప్పేసి కొత్తగా ఆడింది ముందు ఇక్కడ మనకి వన్ ఇయర్ అని చెప్పేసి ఉండేది ముందు మనం మాక్సిమం వన్ ఇయర్ వరకు మాత్రమే నోటిఫికేషన్స్ని మ్యూట్ చేయగలిగేవాళ్ళం సో ఈ ఆప్షన్ వల్ల ఏంటంటే కంప్లీట్గా నోటిఫికేషన్స్ని మ్యూట్ చేయొచ్చు అనమాట అంటే పర్మినెంట్గా అంటే వన్ ఇయర్ ఆప్షన్ని తీసేసి ఆల్వేస్ అని చెప్పేసి యాడ్ చేశారు బట్ డిఫాల్ట్ ఎయిట్ అవర్స్ సెలెక్ట్ అయి ఉంటుంది ఇక్కడ ఆల్వేస్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ చార్ట్ నుంచి మనకి ఎప్పటికీ నోటిఫికేషన్స్ అనేటువంటివి రావు అంటే ఏమైనా మెసేజెస్ వస్తాయి అలాగే ఇక్కడ షో నోటిఫికేషన్స్ అని చెప్పేసి చెక్ బాక్స్ ఇచ్చారు దీని కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్స్ అనేటువంటివి కనబడతాయి ఈ మ్యూట్ నోటిఫికేషన్స్లో ఈ ఆల్వేస్ అనేటువంటి ఆప్షన్ని కొత్తగా వీళ్ళు యాడ్ చేశారు అలాగే తర్వాత ఫీచర్ గురించి నేను మాట్లాడుకున్నట్లయితే నో కాల్స్ ఫర్ వెరిఫైడ్ బిజినెసెస్ యాక్చువల్గా ఇది కొత్త ఫీచర్ కాదు ఆల్రెడీ ఉన్నటువంటి ఫీచర్ని తీసేసారు మీ అందరు తెలుసు కదా వాట్సాప్లో బిజినెస్ అకౌంట్స్ అనేటువంటివి ఉంటాయి సో బిజినెస్ అకౌంట్స్లో అది కూడా వెరిఫైడ్ బిజినెస్ అకౌంట్స్ అనేటువంటివి సపరేట్గా ఉంటాయి ఈ చేంజ్ వల్ల ఏంటంటే ఇప్పుడు మనం వెరిఫైడ్ బిజినెస్ అకౌంట్ వాట్సాప్కి కాల్స్ అయితే చేయలేము ఇంతకుముందు కాల్ చేసే ఫెసిలిటీ అయితే ఉండేది సో ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఇప్పుడు సో లెట్స్ ఓపెన్ ది వాట్సాప్ ఇది ఆర్బిఎల్ బ్యాంక్కి సంబంధించినటువంటి వెరిఫైడ్ బిజినెస్ అకౌంట్ అనమాట సో వెరిఫైడ్ బిజినెస్ అకౌంట్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో టిక్ మార్క్ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే కాల్ ఆప్షన్ అనేటువంటిది లేదు చూడండి ఇంత ముందు ఇక్కడ కాల్ ఆప్షన్ అనేటువంటిది ఉండేది ఇప్పుడు ఆప్షన్ని తీసేశారు మనం డీటెయిల్స్లో కనుక వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ కూడా మనకి ఇక్కడ కాల్ ఆప్షన్ అనేటువంటిది ఉండదు ఓన్లీ మెసేజ్ మాత్రమే చేయగలము వెరిఫైడ్ బిజినెస్ వాట్సాప్ అకౌంట్స్కి ఈ కొత్త లిమిటేషన్ వీళ్ళు ఇక్కడ యాడ్ చేశారు తర్వాత వచ్చేటప్పటికి మీడియా గైడ్లైన్స్ ఈ ఫీచర్ ఏంటంటే నార్మల్గా మనం చార్ట్స్లో మీడియాని పంపిస్తుంటాం కదా అంటే ఇమేజెస్ని అలాగే వీడియోస్ని పంపించేటప్పుడు దాని మీద మనం టెక్స్ట్ని యాడ్ చేయొచ్చు కదా ఆ టెక్స్ట్ని యాడ్ చేసేటప్పుడు ఆ టెక్స్ట్ని ప్రాపర్గా అలైంజ్ చేయడానికి ఈ మీడియా గైడ్లైన్స్ అనేటువంటివి ఉపయోగపడతాయి ఇప్పుడు ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో చూద్దాము సో ఇక్కడ ఏదో ఒక మీడియాని అటాచ్ చేద్దాము సో గ్యాలరీలోకి వెళ్ళి ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేస్తున్నాను సో ఇమేజ్ని సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ నేను టెక్స్ట్ని యాడ్ చేయాలనుకోండి టెక్స్ట్ని సెలెక్ట్ చేసి శాంపుల్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను సో సార్ టెక్స్ట్ని యాడ్ చేసిన తర్వాత దీన్ని అలైంజ్ చేయాలనుకోండి నార్మల్గా మనం ఏం చేస్తాం డ్రాక్ చేసి డ్రాప్ చేస్తాం సో ఇలా డ్రాక్ చేసి డ్రాప్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనకి హారియాంటల్గా అలాగే వర్టికల్గా రెండు లైన్స్ కనబడుతున్నాయి చూసారా గ్రీన్ కలర్లో ఈ గ్రీన్ కలర్ లైన్స్ అనేటువంటివి వచ్చినాయి వీటినే వీళ్ళు మీడియా గైడ్ లైన్స్ అని చెప్పేసి అంటున్నారు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం టెక్స్ట్ని ఎగ్జాక్ట్గా సెంటర్లో అలైంజ్ చేయొచ్చు సో ఈ మీడియా గైడ్ లైన్స్ వల్ల అడ్వాంటేజ్ ఇదనమాట సో ఈ మీడియా గైడ్లైన్స్ అనేటువంటి ఓన్లీ ఇమేజెస్కి మాత్రమే కాదు వీడియోస్ కూడా వస్తాయి ఇది మంచి ఫీచర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు తర్వాత ఫైనల్ ఫీచర్ వచ్చేటప్పటికి న్యూ స్టోరేజ్ యూసేజ్ యూఐ అండ్ టూల్స్ మనం స్టోరేజ్ డీటెయిల్స్ చూసుకోవడానికి ఆప్షన్ అనేటువంటిది ఉంటుంది కదా వాట్సాప్లో దాని యూజర్ ఇంటర్ఫేస్ని వీళ్ళు మార్చారు సో అదేందో ఇప్పుడు చూద్దాము సో ఇక్కడ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళాలి సెట్టింగ్స్ అలాగే ఇక్కడ స్టోరేజ్ అండ్ డేటా యూసేజ్ మెయిన్ స్టోరేజ్ సో యూజర్ ఇంటర్ఫేస్ని కంప్లీట్గా చేంజ్ చేశారు స్టోరేజ్ యూసేజ్ డీటెయిల్స్ని ఇప్పుడు వీళ్ళు ఇక్కడ గ్రాఫికల్ ఫార్మాట్లో చూపిస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు పైన చార్ట్ కనబడుతుంది ఇక్కడ మన డివిజన్ అనేటువంటిది కనబడుతుంది వాట్సాప్ మీడియా అయితే గ్రీన్ కలర్లో కనిపిస్తుంది అలాగే యాప్స్ అండ్ అదర్ ఐటమ్స్ అయితే కలర్ కలర్లో కనిపిస్తుంది అలాగే ఇక్కడ ఫ్రీ స్పేస్ ఎంత ఉందో చూపిస్తుంది ఎయిట్ ఎయిట్ జీబీ అని చెప్పేసి అలాగే యూజిడ్ స్పేస్ ఎంత ఉందో చూపిస్తుంది సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంబీ అని చెప్పేసి ఈ చార్జ్ ఇన్ఫర్మేషన్ ఇంత ముందే ఉండేది అంటే యూజర్ నేమ్ అలాగే ఎంత మెమరీ కన్జూమ్ అయింది ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కనబడుతుంది సో ఇక్కడ ఇంకా ఇన్ఫర్మేషన్ కనబడుతుంది ఈ వాట్సాప్ అకౌంట్లో ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కనబడట్లేదు నేను వేరే వాట్సాప్ అకౌంట్ ఓపెన్ చేస్తాను ఇది వేరే వాట్సాప్ అకౌంట్ అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ మనకి చాలా ఇన్ఫర్మేషన్ కనబడుతుంది ఇక్కడ వచ్చేటప్పటికి స్టోరేజ్ యూస్ బార్ చార్ట్ కనబడుతుంది ఇక్కడ ఎయిటీ ఎయిట్ జీబీ ఫ్రీ అలాగే సెవెన్ ట్వంటీ వన్ ఎంబీ యూటిలైజ్ అని చెప్పి చూపిస్తుంది ఇక్కడ మనం చూడండి వాట్సాప్ మీడియా గ్రీన్ కలర్ లో చాలా చిన్నగా కనబడుతుంది ఇక్కడ అలాగే యాప్స్ అండ్ అదర్ ఐటమ్స్ అని చెప్పేసి యెల్లో కలర్ లో కనబడుతుంది అలాగే ఇక్కడ మనకి రివ్యూ అండ్ డిలీట్ ఐటమ్స్ అని చెప్పేసి ఒక కొత్త సెక్షన్ కనబడుతుంది ఇక్కడ మనకి రెండు ఐటమ్స్ కనబడుతున్నాయి ఫార్వర్డెడ్ మెనీ టైమ్స్ అలాగే లార్జర్ దాన్ ఫైవ్ ఎంబీ అని చెప్పేసి రెండు సెక్షన్స్ కనబడుతుంది అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళు మీడియాని సెపరేట్ చేశారు సో ఈ సెక్షన్స్ ని వాడి మనం మనకు కావాలనుకున్నట్లయితే మీడియాని డిలీట్ చేయొచ్చు అనమాట ఈ విధంగా మీడియాని ఏంటంటే ఈజీగా ఐడెంటిఫై చేసి డిలీట్ చేయొచ్చు సో కింద చార్ట్ సెక్షన్ అయితే కనబడుతుంది ఇది సేమే దీంట్లో ఎలాంటి మార్పు అయితే లేదు సో ఈ అప్డేట్లో మూడు కొత్త ఫీచర్స్ యాడ్ చేశారు అలాగే ఒక ఫీచర్ని రిమూవ్ చేశారు సో ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఈ ఫీచర్స్ వచ్చేటప్పటికి ప్రస్తుతానికి ఓన్లీ బీటా యూజర్స్కి మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి త్వరలోనే నార్మల్ యూజర్స్ కూడా వస్తాయి సో ఇది వాట్సాప్ లేటెస్ట్ అప్డేట్ గురించి మీకు క్వశ్చన్స్ కనుక ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టెక్నికల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో థ్యాంక్ యూ